నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ నియోజకవర్గ నేత సమ్మిట బాబు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ నియోజకవర్గ నేత సమ్మిట బాబు అన్నారు. మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో ఏం చేశారో చూపించాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత సమ్మిట బాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లి మండలంలోని ముంజులూరు, కంచడం, బంటుమిల్లి, పెందూరు తదితర గ్రామాలకు వెళ్లి అధ్వానంగా మారిన రోడ్లను నియోజకవర్గ నాయకులతో కలిసి సమ్మిట బాబు పరిశీలించారు. పెందూరు నుండి హరిజనవాడకు రోడ్డు మార్గం లేక త్రాగుడానికి మంచినీరు లేక కొన్ని సంవత్సరాలుగా అవస్థలు పడుతున్నా తమ దృష్టికి రాలేదని మంత్రి జోగి రమేష్ను ప్రశ్నించారు. ఆ రోడ్డుకు 2 సార్లు గ్రాంట్లు మంజూరైనా ఆ నిధులు దారి మళ్లిపోతున్నాయని అక్కడి వారు జనసేన దృష్టికి తీసుకువెళ్లారు. అంతేగాక త్రాగడానికి కనీసం త్రాగునీరు లేక అల్లాడిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రధాన రహదారులలో పెద్ద పెద్ద గుంటలు పడి రోడ్లన్నీ అద్వారంగా మారిపోయాయని, వర్షం పడితే గుంటలు మునిగి కనపడకుండా పాదాచారులు, వాహనదారులు గుంటలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని, ఇకనైనా నిద్ర మేలుకోండి, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు దాసరి రాంచారయ్య, గొట్రు రవికిరణ్, జన్నావుల నాగబాబు, యలవర్తి ఆంజనేయులు, పుప్పాల సూర్యనారాయణ, దాసరి నాని, పినిశెట్టి రాజు, పుప్పాల యేసు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సదుపాయం సరిగా లేదు, ఉన్న రోడ్లు కూడా శిథిలావస్థలో గుంతలు గుంతలుగా, గజానికో గుంత అడుక్కో గొయ్యన్నట్టు ఎక్కడికక్కడే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈరోజు బంటిమిల్లి మండలం అలాగే కుర్తివేని మండలంలో కార్యక్రమాలు చేస్తున్నాం. బంటిమిల్లి మండలంలో ఇప్పటివరకు కంచడం, ముంజులూరు, అర్తమూరు, పెందూరు ఈ గ్రామాలన్నీ రోడ్ల పరిస్థితి పరిశీలిస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. సగటు ప్రయాణికుడు ప్రతి లీటర్ పెట్రోల్పై, డీజిల్పై రోడ్డు చేస్తంటూ విధిస్తున్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి. ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదు. రాష్ట్ర ఈ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత కనీసం 1 మీటర్ రోడ్డు అయినా వేయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ప్రకల్పాలు పలుకుతారు, జోగి రమేష్ గారు దానికి వంతపాడి భజన చేయడం తప్ప ఏమీ చేయరు. పెద్ద పెద్ద టెంట్లు వేసి మీరు మన ప్లేనరీ జరగడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఒరిగిందా నేను అడుగుతున్నాను. మీరు మీరేసే రంగులకి రంగుల పిచ్చితో రంగుల పిచ్చిని మానుకుని మీరు చేసే ఆర్భాటాలు మానుకుంటే కనీసం 1 నియోజకవర్గంలో రోడ్లన్నా బాగుపడతాయి. పెడ నియోజకవర్గం మొత్తంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జోగి రమేష్ గారు, మంచినీళ్ళు ఫిల్టర్ అయ్యే ఫిల్టర్ పోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల తర్వాత సంవత్సరం క్రితం ఫిల్టర్ బెడ్లు ఇట్లా లాగేశారు, తీశారు, పోయినాయి అని చెప్పి, ఫిల్టర్ అవ్వట్లేదని చెప్పి. ఆ ఫిల్టర్ బెడ్లు అయ్యి పీక్ కూడా సంవత్సరం చిల్లర అవుతుంది. మంచినీళ్ళు అనేది లేదు మాకు. బంటిమిల్లి నుంచి ఈ మినరల్ వాటర్ బళ్ళు దాదాపు రోజుకి 4-5 బళ్ళు ఆటోల ద్వారా తీసుకొచ్చి ఫిల్టర్ వాటర్ని కొనుక్కుంటున్నాం. మరి ఈ నిధులు ఈ పంచాయతీ ద్వారా కట్టే పన్నులు ఏమవుతున్నాయో, చెత్త పన్ను కానించి, ఇంటి పన్ను కానించి, మరి కరెంటు కానించి అనేక రకాలైన పన్నులు, మరి సంవత్సరం అవ్వకముందే 11 నెలలకే మరి డిమాండ్ నోటీస్ పంపించడం జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా పంచాయతీ ద్వారా ఏ ఒక్క పని కూడా అవ్వట్లేదు. మరి ఈ నిధులు ఎక్కడికి పోతున్నాయో ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. మరి ఏం చేస్తున్నారు, గ్రాంట్లు మాత్రం అవుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1,60,00,000 రూపాయలు చేసిన అయిందని చెప్పారు, తర్వాత దానికి శంకుస్థాపన చేశారు, తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలకు అవుతుంది, 3 సంవత్సరాలు దాటుతుందా, 3 సంవత్సరాలు 3 నెలలు. 3 సంవత్సరాలుగా మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిద్ర మేల్కొని రహదారులపై దృష్టి సారించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపెయినింగ్ కార్యక్రమం అవనిగడ్డ మండలం మోదుమూడి కొత్తపేట గ్రామాల్లో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్ల సమస్యపై గత సంవత్సరం జనసేన నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్ చూసి 2022 జూలై 15 నాటికి రాష్ట్రంలో గోత్రులు లేని రోడ్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ సవాల్ చేశారని ఇప్పుడు గ్రామాల్లో ఎటు చూసినా రోడ్ల దుస్థితి అలాగే కొనసాగుతుందన్నారు. గుడివాక శేషుబాబు మాట్లాడుతూ చేతకాని అవనిగడ్డ ఎమ్మెల్యే వైసీపీ నాయకుల కారణంగానే అవనిగడ్డ నియోజకవర్గంనకు రోడ్లకు నిధులు రావట్లేదని అన్నారు. ప్రపంచంలో 8వ వింతగా అవనిగడ్డ నియోజకవర్గంలో నీరు వదిలాక కాలువల మరమ్మతులు, వర్షాలు పడ్డాక డ్రైనేజీలు బాగు చేస్తారని తెలిపారు. ఇకనైనా అవనిగడ్డ ఎమ్మెల్యే నిద్ర లేవాలని కోరారు. అవనిగడ్డ ఎంపీటీసీలు భాను, కటికల వసంత్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎం గారిని నిద్ర లేపే కార్యక్రమాన్ని చేపట్టమని, ఆయన ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం సీఎం ఇచ్చిన మాట తప్పనే మడమ తిప్పని అనే ఒక హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసి ఒక అవకాశం ఉండని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లోనూ మాట తప్పడం, మడమ తిప్పడం ఆయన నైజం అని చెప్పి ఆయన తండ్రి ఆదేశాన్ని అమలు చేస్తానని చెప్పి జనాన్ని వాళ్ళు మోసం చేసే కార్యక్రమంలో ఎవరన్నా ఉండారంటే ఈ దేశంలోనే అందరికంటే అధ్వాన్నమైన పరిస్థితుల్లో జీడిపి మామూలుగా అప్పుల విషయంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అప్పులు చేసే విధానాలు ఇవన్నీ ఎక్కువ చేయడం వలన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం బాగా పడిపోయి ఇవాళ డాలర్తో పోల్చుకుంటే 20 రూపాయలు పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి ఎలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రుల వల్లనే ఈ దేశం అరిష్టం పాలవుతుంది. కాబట్టి అట్లాగే నువ్వు రోడ్లకు విధించిన డెడ్ లైన్ ఇవాళతో పూర్తయిపోయింది. ఆల్రెడీ మోదుమూడి గ్రామంలో కానీ, కొత్తపేట గ్రామంలో కానీ, ఇవాళ మండలంలో అనేక గ్రామాల్లో నిన్న ఈరోజు మా వాళ్ళంతా చూపించారు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అన్ని చోట్ల కూడా మా అధినాయకుడి యొక్క పిలుపు మేరలో నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రిని లేపడం కోసం గుడ్ మార్నింగ్ సీఎం అనేటువంటి డిజిటల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ 16వ తారీఖు ఈ రోజున మనం ఇటు మోదుమూడి రోడ్లో కానీ, అటు కొత్తపేట రోడ్లో కానీ ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ఇవాళ ఈ డిజిటల్ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మరి గత సంవత్సరం మరి సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈ రోడ్ల యొక్క పరిస్థితిని ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి చూపించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము జూలై 15 నాటికల్లా మీరు ఏదైతే చూపిస్తున్నారో ఈ రోడ్లన్నింటినీ కూడా మేము పూడ్చి రోడ్ల యొక్క ఫోటోల ద్వారా మీ అందరు కళ్ళు తెరిపిస్తాం, మేము నోళ్ళు ముప్పిస్తాం అని చెప్పి ప్రతిపక్షాలకు ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి టైప్లో జూలై 15 వరకు ఆయన డెడ్ లైన్ పెట్టడం జరిగింది. జూలై 15 వరకు కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రోడ్ల యొక్క పరిస్థితి కూడా బాగు చేయని సందర్భంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొన్న విజయవాడలో మరి ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే నిద్రపోతున్నటువంటి సీఎం, నిద్రపోతున్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి, నిద్రపోతున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒకసారి కళ్ళు తెరవండి. మీరు గడప గడపకే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు, గడప గడపకే మీ పత్రాలు మీరు పంచుతున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మోదుమూడి నుంచి గుడిమూటికి వెళ్ళేటువంటి రోడ్డును ఒకసారి మీరు పరిశీలించినట్లయితే దాదాపుగా మరి కీర్తిశేషులు చెంగం బసవపన్న గారు ఆనాడు ఆయన చేసినటువంటి కృషి 5 కోట్ల రూపాయలతో ఇక్కడ రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకి మధ్యన అనుసంధానంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును నిర్మిస్తే దాదాపుగా అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కనీసం 5,000 ఎకరాలు ఉన్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి రైతన్న ఇవాళ తన ధాన్యాన్ని తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రోడ్డు గారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల యొక్క దుస్థితిని తెలియచేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డ మండలంలో ఉన్నటువంటి మన కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నాం. అవనగడ్డ నుంచి కోడూరు వెళ్ళే ప్రధాన రోడ్డు పక్కనే ఉన్నటువంటి, ఇది కూడా మెయిన్ రోడ్డేనండి, ఈ రోడ్డు వెంట కొత్తపేట, రామకోటిపురం, రామచంద్రాపురానికి సంబంధించినటువంటి రైతులు, పిల్లలు ప్రతిరోజు ఈ రోడ్డు నుంచే ఒక 50 మీటర్ల దూరంలో గ్రామ సచివాలయం కూడా ఇక్కడే ఉందండి. అవనగడ్డ సచివాలయం 5 కూడా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉందంటే ఈ రోడ్డు పరిస్థితి. ఇదే మన రాష్ట్ర యొక్క అభివృద్ధికి నిదర్శనం. ఈ రోడ్డే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమాత్రం ఎలా ఉందని చెప్పడానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. మనం నిద్రపోతున్నటువంటి, నిద్ర నటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేల్కొల్పడంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ హ్యాష్ ట్యాగ్ స్పందనగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మన అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు మ్యాక్సిమం ఒక నాగాలంక అవనగడ్డ రోడ్డు తప్ప
మిగిలిన ఏ రోడ్డుకి తీసుకెళ్ళినా సరే ఆఖరికి ఈ మధ్యకాలంలో వేసిన సిమెంట్ రోడ్లు కూడా పక్కన డ్రైన్ సరిగ్గా లేక పాడైపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పటికైనా సరే లోకల్ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు కొంచెమైనా సరే ప్రజలకు ఉపయోగపడాలి అనే చిత్తశుద్ధిని చూపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా. కృత్తివెన్న మండలం సంగముడి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సంగముడి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జ్ సుధాకర్ రావు అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ఈ సుధాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, నూతనంగా నిర్మిస్తున్న హైవేలో బడికి వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఈ సుధాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంబాబు, కృత్తివెన్ను ఎస్ఐ ఏ గణేష్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ రోడ్డు పక్కనే హైవే, అయినా మీ స్కూల్ హైవే పక్కనే ఉంది. జస్ట్ ఆ ప్రికాషనరీగా మేము ఏదో కొంత ప్రికాషనరీ వైజ్ తీసుకున్నా మన అంతా కూడా సైకిల్ మీద వస్తుంటాం స్కూల్ దగ్గర. స్కూల్కి వచ్చే వాళ్ళంతా కూడా కొంచెం మన ఎడం పక్క నడవాలి, ఎడం పక్క నుంచి రావాలి. వచ్చి హైవే మీద వెహికల్స్ అన్నీ కూడా ఒక 80 కిలోమీటర్స్ ఫాస్ట్లో వెళ్తూ ఉంటాయి కాబట్టి వెహికల్స్ వచ్చే పోయాన్ని చూసుకుని రోడ్డు దాటి నడుచుకుండాలి. అయితే ఇక్కడ టెన్త్ క్లాస్ కూడా ఉన్నారు కదా, చెప్పే విషయాల మీద మాత్రమే మనం కాన్సెప్ట్ చేయాలి. బయట అలచలగా మనం తిరుగుదాం, అలచలగా ఏమన్నా ఏడిపిద్దాం అనే ఫస్ట్ వచ్చిన అనుకో ఏం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు 18 సంవత్సరాల లోపు అంటే మీ అందరికీ 13, 14, 15 ఉంటాయి అంతే కదా. 18 సంవత్సరాల లోపు అంటే వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాల లోపు వస్తారు. వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారనుకో, మీరు 18 సంవత్సరాల లోపైనా సరే మీరు ఖచ్చితంగా మీరు ఇలా ఫ్రీగా స్కూల్ ఏం చెప్పేది అదే కూర్చోటి వచ్చి తీసుకెళ్ళిపోతాడు, అన్నందరం పోతాడు, చక్కగా మీరు అన్నం చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఏం చెప్పాల్సి వస్తుంది, అరే నాన్న పాప నువ్వు రూమ్మేట్ గారు జాగ్రత్త అమ్మా రకరకాల బాగా ఉన్నారు ప్రయోగాలు పెడతారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ అట్లా వచ్చేసింది మన సమాజంలో. అందుకోసమే ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దిశ చట్టం అని చెప్పి ఇంకా మహిళా చట్టాలు సో అట్లానే పోక్సో చట్టం అని చెప్పి జూనియర్ చట్టం అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి జూనియర్ చట్టం అని చెప్పి అలా రకరకాల చట్టాలు చేస్తూ ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా మన రాజ్యాంగం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తమను కొనసాగించాలని ఆసుపత్రి వద్ద సిబ్బంది నిరసన తెలిపారు. జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిగా మార్పు చేసే నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం పట్ల ఆసుపత్రి వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు పేరుతో అనుభవజ్ఞులైన సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలన్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిబ్బంది డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నేత ఉల్లి కృష్ణ, రాంబాబు, కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా 5 హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీలుగా మార్చడం జరిగింది. మరో 11 హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీగా మారుస్తూ త్వరలో కూడా ఉత్తర్వులు ఉన్నారు. అంటే మొత్తం 16 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. మరి ఈ విషయమే వైద్య ఉద్యోగులుగా మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం. అయితే మరి ప్రభుత్వం ఈ ఐదు హాస్పిటల్స్లో పనిచేసే ఉద్యోగులు ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ 5 హాస్పిటల్లో పనిచేసిన ఉద్యోగుల్ని మెడికల్ కాలేజీలోకి తీసుకోకుండా అటు వైద్యుదాన పరిస్థితుల్లో కొనసాగించకుండా మధ్యలో జీవో రద్దు చేయడం జరిగింది. దాని మీద తీవ్ర ఆందోళన పడి మేము మరి అధికారులు కలిస్తే లేదు మిమ్మల్ని ఎక్కడో చోట అడ్జస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 5 హాస్పిటల్స్ కలిపి 693 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 693 మంది ఉద్యోగుల్ని మేమైతే డిమాండ్ చేసేది ఏంటంటే మరి గతంలో నెల్లూరు హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా మార్చినప్పుడు అక్కడున్న ఉద్యోగుల్ని అదే కాలేజీలోకి మరి అబ్జార్బ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో పనిచేసిన ఉద్యోగుల్ని అబ్జార్బ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిన్న జవహర్ రెడ్డి సార్ని కలిసాం, ఆయన కూడా తప్పనిసరిగా మేము దీనిపై సానుకూలంగా చర్చించి మీకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా రీస్ట్రక్చరింగ్ పేరుతో చాలా పోస్టులు అంటే పైనున్న పోస్టులు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఈ వైద్య ఉద్యోగులందరూ కూడా గేట్ దగ్గర ఉన్న కార్యక్రమం చేపడతాం. అలాగే ప్రతి ఎంప్లాయ్, ప్రతి ఉద్యోగస్తులు రేపు బందర శాసనసభ్యుడు పేర్ని వెంకటరామయ్య గారికి ఒక మెమోరాన్ని ఇచ్చి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది అందరిని కూడా
జిల్లాలోనే కృష్ణా జిల్లాలోనే ఉంచాలని చెప్పి వాళ్ళ ఒక ప్రతిభావాన్ని దీన్ని వెంటనే ఐఎంఎల్లో తీసుకెళ్ళి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఈ హాస్పిటల్ నడపడం కన్నా ముందు మాకన్నది ప్రాజెక్ట్ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. దాన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. 5 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీకి అప్గ్రేడ్ చేశారు. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇబ్బంది ఎక్కడంటే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మరి వేరు వేరు ప్లేస్లకి షిఫ్ట్ చేయాలని, మేము వచ్చి కొత్తగా రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డు, గత 2 కోవిడ్ టైమ్స్లో కూడాను బాగా పనిచేశారు, మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. మరి అంతకుముందు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో తీసుకున్నప్పుడు ఎట్లయితే అబ్జార్బ్ చేసుకున్నారో అదేవిధంగా ఈ 5 జిల్లా హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ మచిలీపట్నం స్టాఫ్ కూడా కోరుకునేది అదేనండి. బాగా వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఉపయోగపడతారు. దయచేసి గమనించి అందరికీ కూడా న్యాయం చేయాలని మరి అసోసియేషన్ ద్వారా మనం చేసుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలని నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలను పెంచాలని కోరుతూ నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్కూల్ వద్ద నుండి జిల్లా కోర్టు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. Environment Day is on 5th June, but because of the pandemic, the schools have not started. That's why we are doing this on 16th of July. The basic and the important things of Go Green is we really need to save trees to save life. Every year there are 2.5 millions of people are suffering because of lack of air and other things. జూన్ 5వ తారీఖున మనకి వరల్డ్ మొక్కల దినోత్సవం. ఆ రోజు స్కూల్స్ ఓపెన్ కాలేదు కాబట్టి జూలై 16వ తారీఖున మనం మొక్కల దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ఎప్పుడైతే దేశం మొక్కలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ దేశమే సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ రోజు నుంచి ఒక మొక్కను నాటడం నేర్చుకోండి. ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. నమస్కారం. Thank you.